శ్రీపురుగంగమ్మవారి పరువు నిలబెట్టాలా. బాబు చిట్టి కొండా నా బంగారమే. తిండి తినడంలో కూడా నువ్వు చీపురు వంశాన్ని నిలబెడుతున్నావంటే ఆనందంతో నా కడుపు నిండిపోతోంది. ఇక్కడ నాకు ఎండుతుంది. ఫ్రిడ్జ్ లో గుడ్డు జ్యూస్ దాచి పెట్టింది దీపిది, తీసుకురా. తొందరగా వెళ్ళి తీసుకురావే, వెళ్ళు. కొండబాబు గారు వద్దండి, తినొద్దండి. అది అది చింతపండు బాబు గారు. నార్మయ్, చింతపండులో పండుంది కదా, తినచ్చు. నువ్వు తినరా కొండా, తిను. పండుంటే ఏదైనా తింటారా కొండబాబు గారు? ఏయ్ నల్లి మోహన్ దానా, చింతపండు అయ్యేలోపు నా అల్లుడికి ఇంకో ఐటెం ఏదైనా రెడీ చేయి. పో, నువ్వు తినరా కొండా. వెళ్ళి పాలు తే తే. చింతపండు అయిపోయింది, కొంచెంది పార్వతి తొందరగా రాయే. కొండబాబు గారు, మా అమ్మ తోడు ఇల్లు మొత్తం వెతికా, రేపు ఇడ్లీ కోసం పెట్టిన ఈ పిండి మాత్రం ఉంది కొండబాబు గారు. రుచిగా ఉంది అల్లుడు, లాగించే. అయ్యా, మీ చోళ్ళకి దండం పెడతాను. పొద్దు పొద్దున్నే లేచి 1000 ఇడ్లీలు చేసి పెడతా. ఈ రోజుకి శాంతించండి బాబు గారు. లేదు, కడుపులో పేగులు అరుతున్నాయి. అయ్యో, అమ్మగారు చూస్తే ప్రాణాలు తోడెత్తారు. టైం 4 అవుతుందయ్యా, సూర్యుడు వచ్చాడంటే మెల్లిగా తినరా. ఏ సెట్టుకో మమ్మల్ని ఊరేస్తారు. తినకండి కొండబాబు గారు, వద్దు. అయ్యో కొండబాబు గారు, కొండబాబు గారు, కొండబాబు గారు, కొండబాబు గారు ఏం చేస్తున్నారు? అశోబాబు గారు, కొండబాబు గారు, కొంచెం కొంచెం తెలిరా కొండబాబు గారు. అయ్యో కొండబాబు గారు వినండి, వద్దు. కొండబాబు గారు వద్దండి, ఆగండి. అయ్యో మా బాబే, మా కొండే, సగం ఆకలి తీరిందే. సబాష్రా కొండా, మన టార్గెట్ లిమ్కా బుక్ కాదు, గిన్నెస్ బుక్. గిన్నెలు గిన్నెలు తినాలి, గిన్నెస్ బుక్ లో ఎక్కాలి. పర్వదే, పొళ్ళు దొంగురు వస్తా, 10 కాదు 60 ఇడ్లీలు రెడీ చేయి. చెయ్యి. సరేనా? పదరా కొండా, చేస్తదిలే. పార్వతి, పెళ్ళయ్యేలోపు నువ్వు తల్లిని కాకుండా నేను పాడి కట్టేసేటట్టు ఉన్నావే. చివక్క, నిద్ర వస్తుంది. చచ్చం, ఈ కొండ చాకరి తప్పదా అక్క? తప్పదే తల్లి, తప్పదే అమ్మా. అమ్మో, ఆ
అమ్మ పార్వతి, పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అంతా పసుపు పూసుకుని చిటికెడు కుంకుమ పెట్టిన బుట్ట బొమ్మలా ఉన్నావమ్మా. ఈ పూట అన్నం తినకున్నా గింజి తాక్కున్నా నా బిడ్డ రూపం చూసి ఆకలి మర్చిపోవచ్చు. నువ్వు సీర కడితే అచ్చమ్మయమ్మ పార్వతమ్మ లెక్కనే ఉన్నావు. మా అమ్మ చచ్చిపోయి శానాలయిందనుకున్నా కానీ కళ్ళ ముంగటే ఇగో నా బిడ్డ పార్వతిలా కానొస్తుంది. నన్ను 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన మా అమ్మకి పెళ్లి చేసి ఆ రుణం తీర్చుకుంటున్నానేమో అనిపిస్తుంది పార్వతి. అట్టా అంటావేంటయ్యా? అంటే నన్ను అత్తారింటికి పంపించేసి సేతులు కడిగేసుకుందాం అనుకున్నావా ఏంటి? లేదమ్మా, నా బంగారు తల్లిని చేసుకోబోయే అబ్బాయి కాళ్ళు కడుగుతా నీళ్లు తెచ్చి నీ కాళ్ళు కడుగుతున్నాను. నా బిడ్డ కళ్ళల్లో మటుకు కన్నీళ్లు తీసుకురాకయ్యా అని అడుగుతా. ఏడో బాకమ్మా, నీ కట్టాలు కన్నీళ్లు తీరబోయే రోజులు వస్తా ఉండాయమ్మా పార్వతి. ఏడుండా, నా కూతురు పిల్లా పాపలతో సంతోషంగా ఉందని తెలిస్తే చాలు ఈ ముసలోడు ఎట్టా కొట్ట కాలం గడిపేస్తాడు. ఎక్కడున్నా నవ్వినా ఏడ్చినా కట్టబడ్డా కన్నీళ్ళొచ్చినా
అక్కలా కాదు, అమ్మలా పెంచు పార్వతి అని అమ్మ చెప్పింది నాన్న. గనిగాడు నువ్వు, ఇద్దరు సలహాగా ఉండాలి నాన్న. నువ్వు బాగుండాలి. నువ్వు చెప్పులు కొంటే నాకు బూట్లు కొనివ్వలేదని ఉట్టికాళ్ళతో తిరిగేదానివి. అట్లాంటి దింగర్ పుల్లిక సేమ్ మాకు. ఆ శివబావ గారు నిన్ను ప్రాణం లెక్క చూసుకుంటారు. అర్థమైందా? చూడే, పిల్లాడు అక్కకే బుద్ధులు చెప్తున్నాడు. అవును కదా హనుమంతన్న, పార్వతిని తోలికెళ్ళి ఐదుగురు ముత్తైదులింట్లో తులసిమల్లి తీసుకొస్తాను. మంచిదమ్మా, బ్యాగ్ పోయిరండి. ఇటువ్వండమ్మా. పార్వతి, ఈ జోలు కట్టుకో. రా పార్వతి, మీరు కూడా రండి. నువ్వు సారీ చెప్పినా నాకు నచ్చదు. అసలు నువ్వు వంటనే నాకు నచ్చదు. అలాంటిది అలాంటిది నీకోసం మారడానికి ట్రై చేశాను, ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నా బుజ్జు కదూ, ఐ లవ్ యు అని చెప్పడానికి వచ్చి ఐ లవ్ దగ్గర ఆగిపోయేవి మహి. యు అన్న ఒక్క మాట కలుపుకో. లవ్ యు అని ఒకే ఒక్కసారి చెప్పు చాలు, లైఫ్ లో మళ్ళీ నిన్ను ఆ మాట చెప్పమని విసిగించను. చచ్చినా చెప్పను. నేను కాదు, నువ్వు. నువ్వు చచ్చినా చెప్పను. ఆల్ రైట్, నేను చచ్చినా చెప్పనంటున్నావు, ఓకేరా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పనప్పుడు నేను బ్రతకడం అనవసరం. ఏంటి, చచ్చిపోతావా? మాట మీద నిలబడాలనుకుంటే చెప్పు, చావడానికి మార్గాలు నేను చూపిస్తాను. అవును, నువ్వు లేని లైఫ్ నాకెందుకురా? చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. ష్యూర్? పక్కా? 100%. ఓకే ఓకే. పోయి చావలేదు కదా. మెదడుకే కాదు, గుండెకు కూడా పొగరుంటేనే చావడానికి భయపడరు. డిసైడ్ చేసుకో. ఉరితాడైతే గిలాగిలామని కొట్టుకుని నాలుగు ఖర్చుకుని చావడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. అదే పాయిజన్ బాటిల్ అయితే ఓ 10 నిమిషాలు. స్లీపింగ్ పిల్స్ అయితే టైం తెలియకుండా చావచ్చు. ఇక చాకంటావా? కొంచెం రిస్క్, బట్ పని ఫాస్ట్ అవ్వచ్చు. ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని ఈ ప్రపంచానికి సెల్యూట్ కొట్టేయి. నువ్వేది కావాలంటే అది డిసైడ్ చేసుకో. ఎరా,
ఇలా చావు నీకింత కామెడీగా ఉందా? చస్తా చస్తా అన్నావు కదా, చావు, కమ్ ఆన్. సినిమా చూస్తున్నట్టు నోరు తెచ్చుకుని ఉన్నావు గాని ఆపడానికి రోగమా? సాటి మనిషి చనిపోవాలనుకుంటేనే అడ్డుకుంటారు, అలాంటిది కాబోయే భార్యని, అందమైన అమ్మాయిని సూసైడ్ చేసుకుంటుంటే ఆపవేంట్రా? అందమైన అమ్మాయిని నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా? తెల్లతోలు తప్పేముందా నీకు? మీ అమ్మ డాబర్ మీద డాగ్లా మా అమ్మ వెంట పడి ఈ సంబంధం ఖాయం చేసుకుంది. అసలు మీ మాసిపోయిన ఫ్యామిలీ అంత? మాసిపోయిన ఫ్యామిలీ కాదురా, మార్చలేని ఫ్యామిలీ. హే, ఇదైతేనా? నా జీవితాన్ని పుక్కిపాలు చేశారు కదే, మీ జిమ్మడి పోను, మీ కళ్ళల్లో జిల్లెలు మొలవ. నీ కోపంగా ఉంటే నన్ను తిట్టు, మా అమ్మనంటే ఊరుకోను. పొవే పుస్కి, మీ గురించి నాకు చెప్తున్నావా? బోరు బావులో బ్రూ వస్తుంది అనుకునే కక్కుర్తి మొహం మీరు. అంతే మరి, గిరాని హోటల్లో ఇడ్లీలు అమ్ముకునే మొహాలు మీరు. ఐ లవ్ యు ఒక్క మాట చెప్పరా అంటే నోటకొచ్చినట్టు మాట్లాడతావా? నీ సంగతి చెప్తానుండు. పిచ్చి పట్టిందేంటి, ఏం చేస్తున్నావే? ఈ అవతారం చూసి ఆంటీ ఏమంటుందో నువ్వే చూద్దు, ఆగు. నాకేం తెలీదు బాబోయ్. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మా తమ్ముడు గౌరీ నేనొక్కడిని చాలన్నయ్య, పార్వతి పెళ్లి ఘనంగా జరిపిస్తాను అన్నాడు. అదేంటి బావగారు అలా అన్నారు? అన్ని లక్షలు ఖర్చు పెట్టగలరా ఆయన? ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటూ కాలం వెళ్ళబుచ్చే రకం. పిన్ని, బాబాయ్ పార్వతి పెళ్లి ఘనంగా జరిపిస్తానన్నారంటే ఆయన సొంత అకౌంట్లో ఉన్న డబ్బులు ఖర్చు చేస్తారని కాదు. నథింగ్ టు వరీ, ఖర్చంతా అమ్మదే. ఇది నిజంగా అమ్మ దగ్గరికి వెళ్తుందా? పెదబాబుకు తగ్గ సంబంధం చూడడం కోసం ఇండియాలో ఉన్న మ్యారేజ్ బ్యూరో సీఈఓస్ అందరినీ మీటింగ్కి రమ్మన్నాడు గౌరీ. ఐ థింక్ హీ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్ అఖిల. Thank you.
అక్కా. నేను కూడా నలుగురిని తెలిసిన వాళ్ళని పురమాయించానక్కా. దేనికి? అదే, మన పెదబాబుకి సరిపోయే జోడీని తీసుకురమ్మని. 10 లక్షలిచ్చి 2 ఎద్దుల జోడీ తీసుకురమ్మంటే దున్నపోతుల్ని తీసుకొచ్చే వెర్రిదాని వినువు. ఎప్పుడైనా అద్దంలో చూసుకుని ఆలోచించావా పెద్దబాబుకి ఎలాంటి అమ్మాయి కావాలో? ఐశ్వర్య, ఏమైందమ్మా?